Hallelujah. హల్లెలూయా స్తోత్రం. పాడుకుందాం ఆ పాట. లేట్ అవుతుందా? లేట్ అవుతుందంటే వాక్యం లేకపోతా. లేదయ్యా, కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఆనందిద్దాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆత్మచేత నింపబడదాం అన్నట్లయితే పాడుకుందామా? హల్లెలూయా. సరైతే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 దేవా. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. అందరం కూడా ఆత్మ మనం తాకునట్లుగా పరిశుద్ధాత్ముడి అతని దేవునికి మనమందరం కూడా స్థుతి నైద్యంగా మారి ఆయనకు నిండు మనసుతో ఆయనను స్థుతిస్తూ మన యొక్క స్థుతులన్నీ కూడా ఆయనకు అర్పించుదాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లతో అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తోత్రం. సర్వోన్నతమైన స్థలంలో యందు దేవుని యొక్క మహిమ వివరింపగా ఉన్నతమైన ఆయన సంకల్పము మనకెన్నటికీ కూడా అది ఆశ్చర్యమే. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోని దాచావు ఈనాటికై, నీ రుణము తీరదు ఏ నాటికి,
నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణము తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తోత్రం, హల్లెలూయా. సంతోషం తందరం కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. ఈ పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనసారా అనుభవిద్దాం. హల్లెలూయా. గడిచిన కాలమంతా సాగిన మన ప్రయాణాన్ని, మన పయనాన్ని ఆయన కృపచేత మనల్ని కాపాడి మన యొక్క మారా జీవితాన్ని మధురంగా మార్చిన మన యేసయ్యను మనసారా స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృప సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాలు మధురముగానే పొందగా, కృప వెంబడి కృప పొందగా, మారాలు మధురముగానే పొందగా, నాలోన ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా, స్తోత్రం. సారపైనున్న పాత్రగా మలుస్తున్నటువంటి మనమల్ని ఆయన చేజారకుండా, ఆయన విడిచిపెట్టకుండా, మనం పడిపోకుండా, మనము నాశనం కాకుండా ఆ గాయపడిన హస్తాలతో ఆ సిలువలో మనమందరినీ హస్తముల చేత, గాయపడిన హస్తముల చేత మనం చేజారిపోని పట్టుకున్నాడండి. సోదరులన్నో ఎదిరించి మనం సోలిపోనివ్వకుండా ప్రతి క్షణము మనతో కలిసింది కాపాడిన, ప్రతి అడుగులో మనల్ని కాపాడిన యేసయ్య, మన యేసయ్య. స్తోత్రం. చప్పట్లతో సారపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక. సారపైనున్న పాత్రగా నన్ను చేసారిపోనివ్వక, శోధనలెన్ను ఎదురించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్య నా ఊపిరి, నీవేగా యేసయ్య నా కాపరి, నీవేగా యేసయ్య నా కౌతిరి, నీవేగా యేసయ్య నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, 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 జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేస. చప్పట్లతో చప్పట్లతోడుతాం. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును. అందరం కూడా మనసారా ఈ మాట చెప్తామా? నాతో కలిసి ఈ మాట చెప్పండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా. మరి ఒకసారి మాట చెప్తాం. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన. చెప్దాం, ఎవరు ఎవరు? యేసయ్యా, నా యేసయ్యా. ఆ మాట చెప్పాలా? నా మీద, మన మీద, మన మనసు మీద మన చేయి పెట్టుకొని, మన హృదయం పైన పెట్టుకొని, జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. మన యేసయ్య ఎవరంటే అతి పరిశుద్ధుడండి. ఆయన పరిశుద్ధుల్లో కల్లా గొప్ప పరిశుద్ధుడు మన యేసయ్య. ఎంత పరిశుద్ధుడు అంటే, ఎంత పవిత్రమైన వాడంటే, ఆయన ఒక ప్రశ్న వేసినాడు. ఏమంటే, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా? హల్లెలూయా. అవునండి, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు, ఆయన పునరుత్థానంలో పాపం లేదు, ఆయన ఆరోహణంలో పాపం లేనివాడండి. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటారంటే అతి పరిశుద్ధుడు. హల్లెలూయా. అంత పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడుగా మనం కలిగి ఉండటం నిజంగా మనము దురదృష్టవంతులం కదా, దరిద్రులం కదా. ఎవరు మనము చెప్పాలా? నోరు తెరచాలా. మీలోంచి రిప్లై లేకపోతే నాలో సప్లై ఆగిపోతుంది, నేను మాట్లాడలేను, మీరు మాట్లాడాలా కదా. ఇది ఏం సన్నిధి? ఇదేమంటే స్కూల్ కాదు ఇది. ఏది? ఇది స్కూల్ కాదు, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనం ఒకరం ఒకరము మాట్లాడుకోవాలా. మనం మాట్లాడుకుంటా అంటే దేవునికి ఇష్టము. హల్లెలూయా. కదా, ఎప్పుడన్నా మీరు చూసినారా, మీ ఇంటిలో గమనించినారా, చిన్న బిడ్డలు, మన బిడ్డలు ఎవరన్నా వాళ్ళిద్దరు ముద్దు ముద్దుగా బిడ్డలు, కూతురు కొడుకు కానీ, కొడుకులు కొడుకులు కానీ మాట్లాడుకుంటా అంటే తల్లిదండ్రులు పక్కన చూసుకుంటే మురిచి మురిచి పోతూ ఉంటారు. వా, ఎంత బాగా మాట్లాడుకుంటారు. అవునా కదా, అవునా కాదా? తిట్టుకుంటా అంటారా, ఏం పని లేదు, ఏం చూడు, ఏం మాట్లాడుకుంటా అనుకుంటారా?